సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. పేషి నంబర్ 249 పేషి నంబర్ 249 31వ అధ్యాయము 31వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా ఓకే పేజీ నంబర్ సారీ 251 పేజీ నంబర్ 251 1వ సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం ఓకే సౌలు యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులు వేయు వారి కంటబడి వారి చేత బహు గాయముల నుండి నొచ్చా. అందరూ ఈ మాట నాతో చెప్పండి, యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులు వేయు వారి కంటబడి వారి చేత బహు గాయముల నుండెను. దేవుని వాక్యాన్ని ధ్యానించాం. ఇక్కడ మూడు విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. యుద్ధంలో సౌలు ఓడిపోయాడట. రెండవదిగా అతడు అంబులు వేయు వారికి కంటపడ్డాడట. మూడవదిగా అతడు బహుగాయాలు పాలయ్యాడట. ఏమయ్యాడట? యుద్ధంలో ఓడిపోయాడు, అంబులు వేయు వారికి కంటపడ్డాడు, తర్వాత బహుగాయాలు పాలయ్యినట్లే వాక్యం రాయడు. ఎందుకు సౌలు యుద్ధంలో ఓడిపోయాడు? బలము లేనివాడా? కత్తి పట్టడం చేత కానివాడా? యుద్ధంలో మెలకువలు తెలియనివాడా? అనంటే అదేమి కాదు. బైబుల్ అతని గురించి ఎంత బలాఢ్యుడు బైబుల్ సెలవిస్తుంది, పేరు చెప్తిద్దాం. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 22-23 వచనాలు మనం చదువుకుందాం. అతుల రక్తము ఒలికింపకుండా అతుల హతుల రక్తము ఒలికింపకుండా బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనత్తాను విల్లు వెను తీయలేదు, ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును యోనత్తాను తమ బ్రతుకునందు సరస్సులుగాను నెలలు గల వారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరిని ఒకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షి రాజుల కంటే వడిగలిగిన వారు, వడిగలవారు సింహము కంటే బలము గలవారు. సోదరం చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. పక్షి రాజు కంటే వడిగలిగినటువంటి వారు, సింహము కంటే బలము కలిగినటువంటి వారు. వారు బలాఢ్యులు, యుద్ధ సన్నద్ధులు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుదీయలేదట. అంత పరాక్రమ వద్దులు. మరి యుద్ధములు ఎందుకు ఓడిపోయాడు? యుద్ధములు ఎందుకు ఓడిపోయాడు? అంబులు వేయు వారికి అతను ఎందుకు కంటపడ్డాడు? వారి చేత ఎందుకు బహు గాయాలు పాలయ్యాడు? దయచేసి చదువుదామా, దయచేసి ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, ఎందుకో ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 1వ సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం ప్రేసి తిప్పండి. 1వ సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? బాగా ఆలోచించండి. యుద్ధములు ఓడిపోయాడు, అంబులు వేయు వారికి కంటపడ్డాడు, బహుగాయాలు పాలైపోయాడు సౌలు. ఎందుకు? పైపేస్తున్నాడు అక్కడ వాక్యంలో రాయబడింది, యెహోవా అతనిని ఎడబాసాడట. ఏం చేశాడట? దేవుడు అతనికి దూరమయ్యాడట.
అంతేకాదు వాక్యంలో రాయబడింది దేవుడు అతనికి పగవాడయ్యాడట. ఏమయ్యాడట? దేవుడు ఎడబాయటమే కాదు, దేవుడు పగవాడయ్యాడట. దేవుడు పగవాడవడం ఏమిటండి? దేవుడు కూడా పగవాడవుతారా ఎవరైనా అని అంటే, మరి బైబిల్ సెలవిస్ట్ ఉంది ఎందుకు ఈ సౌలుకు దేవుడు పగవాడయ్యాడు, ఎందుకు సౌలును దేవుడు ఎడబాశాడు అనంటే, దయచేసి మనం ఆ మాట చదువుకుని వాక్య భాగంలో మనం ముందుకు వెళదాం. చదువుదామా 28వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచుల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేద్దునని తన సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు. బాగా ఆలోచించాడు. మొదటగా దేవుడు ఏం చేశాడు అని అంటే, శకునాలు చెప్పేవారిని బ్రతకనీయొద్దు, సోది చెప్పేవారిని ఉండనీయొద్దు అని దేవుడు ఒక ఆజ్ఞను పెట్టాడు. ఆజ్ఞ ప్రకారం రాజైన క్రొత్తలో సౌలును దేవుడు ఎన్నుకుని రాజుగా చేసిన క్రొత్తలో వీళ్ళందరినీ నాశనం చేశాడు. ఈ కర్ర పిశాచి సోది చెప్పేటువంటి, శకునం చెప్పేటువంటి స్త్రీ అన్నది ఆ మాట కూడా చదువుకుని వాక్యములు మనం పొందుస్తారు. 28వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. 9వ వచనం, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, కర్ణ పిశాచము గల వారిని చిల్లంగి వారిని అతడు దేశములు వండకుండా నిర్మూలము చేస్తున్నాడు కదా. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏదైతే పాడు చేయమన్నాడో పాడు చేశాడు, ఏదైతే నాశనం చేయమన్నాడో నాశనం చేశాడు, ఏదైతే పాతేయమన్నాడో భూమిలో పాతేశాడు. ఇట్లా చేసిన సౌలు ఒకరోజు అతని మీద యుద్ధానికి శత్రువులు వచ్చారట ఫిలిస్తీ. ఆ టైంలో అతడు ఏం చేశాడయ్యానంటే భయపడ్డాడు. ఏం చేశాడు చెప్పాలి గట్టిగా భయపడ్డాడు. ఆ మాట కూడా చదువుదాం 28వ అధ్యాయం 5వ వచనం, సౌలు ఫిలిస్తీల దండును చూసి మనస్సునందు భయ కంపము నుంది. స్తోత్రం చెప్పండి. శత్రువులను చూశాడు, చూసిన సౌలు భయమునుందాడు. భయమునుందిన సౌలు దేవుని యొక్క విచారణ చేయకుండా దెయ్యము దగ్గర విచారణ చేస్తాడు. ఎవరి దగ్గర అండి? దేవునికి ప్రార్థన చేయకుండా దెయ్యానికి ప్రార్థన చేస్తున్నాడు. శోధన చెప్పే దానిని, శకునము చెప్పే దానిని నా కొరకు కనుగొనండి అని అతడు చెప్పటం చేస్తున్నాడు. బాగా ఆలోచించండి, ఏదైతే భూమిలో పాతేశాడో, దేనైతే హతము చేశాడో, దేవుని ఆజ్ఞను బట్టి దేనైతే నాశనం చేశాడో దాన్ని మరలా బ్రతికించడం చేశాడు. ఏం చేశాడండి? కక్కిన దానిని కౌగిలించుకున్నాడు. దేవుడు దేన్ని దూరం చేయమన్నాడో, దేవుడు దేనికి దూరంగా ఉండమన్నాడో దాన్ని మరలా అతను బ్రతికించాడు. ఏం చేశాడండి? బ్రతికించాడు. నాశనము చేసిన దానికి చేసిన దాన్ని మరలా జీవం తీసుకొచ్చాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది యెషయా గ్రంథంలో ఆ మాట మనం చదువుదాం. చూడండి ఆ మాట, యెషయా గ్రంథము 3వ అధ్యాయము తీశారా? యెషయా గ్రంథము 3వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకుందాం. నా ప్రజల విషయమై నేనేమందును, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, వారిని ఏడుచున్నారు. బాగా ఆలోచించండి, ఇక్కడి నుంచి నా ప్రజల మీ నాయకులు త్రోవ తప్పి
చేయించువారు వారిని త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలువబడి ఉన్నాడు. బాగా ఆలోచించండి దేవుని వాక్యాన్ని. నాయకుడే చెడిపోతే ప్రజలు కూడా ఏమైపోతారట చెప్పాలి. నాయకులు త్రోవ తప్పారనుకోండి ప్రజలు కూడా ఏమైపోతారంటే చెడిపోతారు. ఇక్కడ నాయకుడు చెడిపోయాడు, త్రోవ తప్పిన వాడిగా నాయకుడు ఉన్నాడు, కనుక ప్రజలు కూడా ఏమైపోయారు. అందుకే దావీదు అంటాడు, దావీదు రాజుగా స్థిరపడుతున్న సమయాల్లో, రాజుగా ఎన్నుకోబడుతున్న సందర్భాల్లో అతడు అంటాడు, సౌలు దినములలో మనం మందసం యొక్క విచారణ చేయలేదు, దానిని మనం కొని వద్దాం, తీసుకొని వద్దాం ఈ ప్రాంతానికి అని దావీదు చెబుతాడు. అంటే సౌలు దినములలో దేవుడి యొక్క విచారణ చేసేటువంటి వ్యక్తులుగా ఇశ్రాయేలు లేరు. నాయకుడే త్రోవ తప్పితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా త్రోవ తప్పిపోయారు. నాయకుడే త్రోవ తప్పితే అక్కడ ఉన్న ప్రజలు ఏమైపోయారు, త్రోవ తప్పిపోయారు. అందుకే సౌలుకు దేవుడు భగవాడయ్యాడు. అందుకే సౌలును దేవుడు ఎడబాశాడు. నేను అడుగుతున్నాను, కక్కిన దానికి మరల కక్కు తిప్పడవాక, విడిచిపెట్టిన దాని వైపు మరలా మరలవాక, విడిచిపెట్టిన ఆలోచనలను, విడిచిపెట్టినటువంటి భావాల వైపు నువ్వు ప్రేరేపించబడద్దు, తిరగవద్దు. తిరిగితే ప్రమాదం ఉంది. ఏమిటి ప్రమాదం అంటే దేవుడు ఎడబాస్తాడు. దేవుడు ఎడబాసి దేవుడు నీకు పగవాడు అవుతాడేమో. దేవుడేమవుతాడు, పగవాడు అవుతాడు. చాలా బాధాకరం. దేవుని వద్ద విచారణ చేయవలసిన రాజు కర్ణ పిశాచము గలవారిని కనుగొని దాని వద్ద విచారణ చేయడానికి వెళ్ళాడు. విచారణ చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏమైనా అతనికి మేలు కలిగిందా అనంటే మేలు కలగలేదు. పైపెచ్చి ఏం కలిగిందట అనంటే ఇది 28వ అధ్యాయం, 1 సమయ గ్రంథం 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. సౌలు అంటున్నాడు బహు శ్రమలో ఉన్నాడంట. ఏ శ్రమకు వచ్చాడండి చెప్పాలి గట్టిగా. బహు శ్రమ, మామూలు శ్రమ కాదు. శ్రమ అనే దానికి, బహు శ్రమ అనే దానికి చాలా వ్యత్యాసం ఉంది. బహు శ్రమలో ఉన్నాడట. బాగా ఆలోచించాలి. అంత శ్రమలో పాలవడానికి కారణం దేవుడు ఎడబాశాడు, దేవుడు పగవాడయ్యాడు. దేవుడు ఎడబాయడానికి, పగవాడు కావడానికి కారణం ఏమిటంటే శకునము చెప్పే దానిని కనుగొని దానికి బాట వేశాడు, పునాది వేశాడు, చంపిన దానిని మరల తవ్వి తీశాడు వెనక్కి. అందుకే దేవుడు సౌలును ఎడబాసి పగవాడయ్యాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, విడిచిపెట్టిన అలవాటుల వైపు మీరు తిరగొద్దు. ఏం చేయొద్దు చెప్పాలి గట్టిగా. కప్పిపెట్టిన దాన్ని కౌగిలించుకున్నాడు, కక్కిన దానిని కౌగిలించుకున్నాడు. మనము కూడా ఆ పరిస్థితుల్లోనికి వెళుతున్నామేమో, ఆ పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచించాలని దేవుని సేవకుడిగా ప్రేమించి మీకు తెలియజేస్తా ఉన్నా. అందుచేత ఓడిపోయాడు. ఎన్నడు సౌలు ఓడిపోవడం తెలియదు. సౌలు పేరెత్తితే దేశాలు భయపడేవి. సౌలు యుద్ధంలోకి వెళ్తే దుష్టుడికి కనబడకుండా, శత్రుకి కనబడకుండా దేవుడు తన హస్తంలో భద్రపరిచేవాడు. సౌలు యుద్ధానికి వెళ్తే ఒక్క గాయము కూడా కాకుండా కాపాడిన దేవుడు. ఎందుకు ఈరోజు ఎట్లా జరిగిందంటే
సౌలు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం. అధికారం ఉంది కదా అని ఎట్లా పడితే అట్లు పెడితే దేవుడు ఊరుకోడు, దేవుడు ఎడబాస్తాడు, దేవుడు పగవాడవుతాడు. జాగ్రత్త. ఇంత చేసిన తర్వాత దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడట, దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడట, దయచేసి మనం చదువుదామా 28వ అధ్యాయము 1వ సమయంలో 28వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా యొక్క విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. చూసారా ఎంత చేసి దేవుడి దగ్గర ఏం చేస్తాడు ఏమి అడగనట్టు. లోన మనలో పాపాన్ని లక్ష్య పెట్టి పాపాన్ని కప్పెట్టుకుని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు వినడు, మన ప్రార్థనలకు దేవుడు స్పందించడు. కడగబడిన హృదయము కావాల, కడగబడటములు కూడా బాగుగా కడగబడాల దేవుడు సన్నిధిలో. స్తోత్రం చెప్పండి. ఏమిన హల్లెలూయా, ఏమిన హల్లెలూయా. దేవుడు బిడ్డల వాక్యం శ్రవిస్తున్న సత్యం మీరు ఆలోచించండి. ఎందుకు సౌలును దేవుడు ఎడబాశాడు అంటే కారణం ఇదే. చాలా కారణాలు ఉన్నాయి, ఒక కారణం మీకు చెబుతున్నా. ఇంకా కారణాలన్నీ చెప్పాలంటే మిగతా సంఘాలకు కావాల్సిన టైం అంతా ఇక్కడే సరిపోతుంది. దేవుడు బిడ్డలారా ఒక కారణం ఇది. ఓకే, అందుకే ఓడిపోయాడు. అంబులు వేవరికి కంటబడేటట్టు దేవుడు తొలగిపోగానే దెయ్యం అతన్ని ఆవరించేసింది. దేవుడికి ఎప్పుడైతే చోటు ఉండదో దుష్టుడు ఆవరించేస్తాడు. అపవాది చోటు దొరికిందని ఎప్పుడూ దూతూ ఉంటాడు, వాడికి దొరకనే దొరికాడు, శత్రు చేతులు హతమైపోయాడు. జాగ్రత్త. ఇది ఒకటో భాగం. రెండవది సౌలు చేసినటువంటి తప్పేమిటి అనంటే దయచేసి ఆ మాట మనం చదువుదాం. చూడండి ఆ మాట కూడా మనం చదువుకుందాం, ఆ మాట కూడా మనం చదువుకుందాం. 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు సౌలు ఫిలిష్టీయుల చేత దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యము గలవాడై. స్తోత్రం చెప్పండి. ఫిలిష్టీయుల చేత దావీదును పడగొట్టాలని సౌలు ప్లాన్ చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు ఆ దుష్టాలు వచ్చిన అతను ఉండిపోతూ ఉండేది. ఎందుకే దావీదు తప్పు చేస్తే అట్లా కోరుకున్నా పర్వాలేదు, కానీ దావీదు రాజుకును ఆ రాజు ఏలుబడి చేసే దేశానికి దేశ ప్రజలకు బహుమేలు చేశాడు. బహుమేలు చేసిన దావీదును ఇతడు ఏం కోరుకున్నాడండి, అతన్ని ఫిలిష్టీయుల చేత పడగొట్టాలి. వంట త్రవ్వుతున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు శత్రుని, శత్రుడు చేతిలో దావీదును చిక్కుకోవాలని పతాక ప్లాన్ చేస్తున్నాడు. బాగా ఆలోచించండి. ఇంతకి దావీదు కీడు చేస్తే మనం అనుకోవచ్చు, దావీదు మేలు చేశాడు. దావీదు ఏం చేశాడు? ఆ మాట ఎవరు పలుకుతున్నారో ఒకసారి మనం చదువుదాం. 1వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుదాం. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసిన వాడు కాక బహుమేలు చేసిన కనుక రాజా నీవు అతని విషయములో ఏ పాపమును చెయ్యకుందువు గాక. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఏం చేశాడట? బహుమేలు చేశాడట.
దావీదు చేసింది ఏమిటి? రాజుకి, రాజు ఏలుబడి చేసే దేశానికి బహుమేలు చేశాడు. మేలు చేసిన వ్యక్తిని, బహుమేలు చేసిన దావీదును, ఉపకారం చేసిన దావీదును చంపాలన్న ఆలోచన, అతనిని చంపడానికి 3,000 మంది దేశం తిరుగుతున్నాడు. దావీదు అంటాడు, రాజా నేను నీ చేతిలో మిన్నల్ని, ఏమన్నాడండి, మిన్నల్ని, నేను ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారు? ఒకవేళ నా మీద నీకు ఏదైనా విరోధం ఏదైనా ఉంటే యెహోవాకు నైవేద్యం చెల్లించి యెహోవాకు ప్రార్థన చేసి యెహోవా దగ్గర సెలవు తీసుకుని నన్ను హతం చేయి. నేను నిర్దోషినయ్యా. యోనాతాను సౌలు కొడుకు అంటున్నాడు, అతడు ఏ తప్పిదము చేసిన వాడు కాదు. తప్పిదము చేస్తే చావు కోరుకున్నా ఓకే, కానీ అతడు బహుమేలు చేశాడు. అతడు నిరపరాధి. అతనిని చంపి నీవు దోషము కట్టుకోవద్దు, నీవు పాపము కట్టుకోవద్దని యోనాతాను తన తండ్రితో ఈ మాట మాట్లాడుతూ ఉన్నా. నిరపరాధి దావీదు. దావీదు ఏ విధమైన మేలు చేశాడు? రాజుకు, ఇశ్రాయేల్ దేశానికి ఏ మేలు చేశాడు అని అంటే, దయచేసి ఆ మాట మనం చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. దావీదు ఫిలిస్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ, సంభ్రమముతోనూ, వాద్యములతోనూ పాడుచు, నాట్యమాడుచు రాజైనా సౌలును ఎదుర్కొనుటకై వచ్చింది. సోదరం చెప్పండి, తర్వాత చదువుదాం. అవతలోడు 6 మూరల ధ్యానం ఎత్తున్నాడు. వాడు గొలియాత్. అతడు ఫిలిస్తీన్ల తరపున మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మనందరం కలబడటం ఎందుకు? ఇశ్రాయేలులారా, మనందరం కలబడటం ఎందుకు? చావటం ఎందుకు? ఇదిగో మీలో ఒకరిని ఎన్నుకోనండి, మా ఓడి తరపున నేను వస్తున్నాను గొలియాతిని, మీలో ఒకరిని ఎన్నుకోండి, అతడు నా మీద యుద్ధం చేయడానికి వస్తాడు. ఒకవేళ నేను అతనిని జయిస్తే మీరు మాకు దాసులు అవ్వాలి, ఒకవేళ మీలో ఒకడు నన్ను జయిస్తే మేము మీకు దాసులం అయిపోతాం అని ఇది ఒడంబడిక చేసుకున్నా, ఒప్పిదం అది. అయితే యుద్ధంలో రాజు ధైర్యం చేయలేకపోతున్నాడు, దావీదు అన్నలు 3 ఉన్నారు, వాళ్ళు కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. యుద్ధంలో ఇంకా పరాక్రమవంతులు ఉన్నారు, వారు ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ లోపల ఇది దేశమంతా ప్రకటించబడింది, తెలిసిపోయింది. మణిపూర్ విషయంలో ప్రపంచమంతా ఎట్లా స్ప్రెడ్ అయిందో అట్లా ఇస్రాయేల్ దేశంలో ఈ విషయం అట్లా స్ప్రెడ్ అయిపోయింది. ఇక స్త్రీలు, పురుషులు, యవన పురుషులు, యవన స్త్రీలు అందరికీ తెలిసిపోయింది. ఇంట్లో ఉన్నవాళ్ళు, ఈదులో ఉన్నవాళ్ళు దీని గురించే మాట్లాడుకోవటం చేస్తూ ఉన్నారు. ఎవరు ధైర్యం చేయట్లేదు. అప్పుడు దావీదుతో తన తండ్రి అయిన యెషయా అన్నాడు, అబ్బాయ్ దావీదు, నీ అన్నలు యుద్ధములో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నిన్ను పంపించాలనుకుంటున్నాను, వారు క్షేమంగా ఉన్నారో లేదో వారి దగ్గరికి వెళ్ళవయ్యా. ఆ క్షేమ సమాచారం నాకు తెలుసులో వెళ్తున్నావు కాబట్టి మీ అన్నలకి ఈ తిరుబండారాల పట్టికల్లో ఈ పిండి పదార్థాలు తినే ఈ పదార్థాలు తీసుకువెళ్ళని తన కొడుకైన దావీదుకి ఇచ్చి అన్నలకి మిమ్మల్ని పంపిస్తే దావీదు వెళ్ళాడు. అవతల తట్టేమో ఫిలిస్తీన్లు, యువతల తట్టేమో ఇశ్రాయేలీలు కూర్చుని పంక్తులు పంక్తులుగా కూర్చుని
చూస్తా ఉన్నారు. మధ్యలో ఒక లోయలో ఆరు మూరల జానడెత్తున్న మనిషి గోలియాతు శపథం చేస్తూ సవాల్ చేస్తూ శపిస్తూ తిరుగుతూ ఉన్నాడు. దావీదు చూశాడు, తండ్రి ఇచ్చిన ఈ పప్పులు ఉన్నాయి చూశారా, ఈ విండి పదార్థాలు చుండుగాడులో ఇవన్నీ అమలకి ఇచ్చిరమ్మన్నాడుగా. అమలకు తీసుకొచ్చిస్తే యుద్ధం చెడు మానేసి యుద్ధంలో పరుగు పెట్టడం మానేసి తింటే మమ్మల్ని పెట్టే ఇల్లంతా కాలిపోతుంది, దేశం అంతా కాలిపోతుంది. మమ్మల్ని ఏం చేస్తారు చెప్పాలి గట్టిగా. ఆ ఎప్పుడు తిండిపోతున్నా మనకు అర్థమవుతుంది. దేవుడు పెట్టారు మన కొడుకుని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని వరాలు వస్తూ ఉంటాయి కదా. దయచేసి ఈ విషయాలు ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి. తింటం మొదలు పెడితే నోరు కాపుంటుంది అంటారా చెప్పాలి గట్టిగా. తినండి కాదంటలే, ఒక గంట తర్వాత తిన్న గంట దాకా తినవాకండి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి బాడీ బాడీలో వచ్చేస్తాయి తేడాలు వచ్చేస్తాయి. జాగ్రత్త, స్తోత్రం చెప్పండి. యుద్ధానికి వాళ్ళు మానేసి తింటం మొదలు పెట్టా. దావీదు యొక్క అన్నలు దావీదు తెలుసుకున్నాడు. ఏమిటి సంగతి, అటు ప్రక్క వాళ్ళున్నారు ఇటు పక్క మీరున్నారు మనుషులో ఆరు మూరల జాగ్రత్తన్న మనిషి ఏమిటి కథ అని అడిగితే దావీదుతో అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారట. కాబట్టి ఇక్కడ ఆ తట్టు వాడు ఈ తట్టు మనం ఉన్నాం మధ్యలో తిరుగుతున్నాడు చూసినా. అతను అన్నాడు, నన్ను గెలిస్తే మేము దాసులు అయిపోతాం, మీరు ఒక ఎన్నుకొని మా మీద తీసుకురండి, నా మీదకే నేను గెలిస్తే మీరు మాకు దాసులు అయిపోవాలని ఇట్లా శపథం చేశారు. రాజుగారు అతనిని జయిస్తే జయించిన వానికి రాజుగారు తన కూతురిచ్చు కూడా సౌలు రాజుగారు వివాహం చేస్తారంట అని దావీదుకు చెప్పగానే, దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడు గనక ఒకటికి నాలుగు సార్లు శత్రువును చూసి పందరికి సిద్ధపరచబడిన కోడిలాగా ముందుకు వచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి, ముందుకు వచ్చేస్తున్నాడు దావీదు. నేనెళ్తానంటే అందరు అంటారు నువ్వు గుండోడివి బలం చాలు, అతను అంటెత్తున్నాడు నువ్వు చిన్నపిల్లోడు అని అందరు అంటారు. నేనెళ్తాను నేను చేస్తాను యుద్ధమని దావీదు ఒకటికి 10 సార్లు అంటే ఉండలేక అక్కడ వాళ్ళందరూ కూడా సౌలు గారికి చెప్పారట. చెప్తే రమ్మను అని తీరా పిలిస్తే దావీదును చూడగానే దావీదును చూసి సౌలరాజు ఏమంటున్నాడు, నీవు బాలుడవు. ఏమిటండి బాలుడవు, ఎట్లా యుద్ధం చేస్తావు అని అంటే దావీదు అంటాడు, ఈ ఫిలిస్తీనును బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు. స్తోత్రం చెప్పండి, మనిషి ఏమో మూరలు ఉన్నాడు మాటలేమో కొట్టాలా ఉన్నాయి, ఇదేంటి ఇంత బలంగా మాట్లాడుతున్నాడు అని అంటే, రాజా నా చిన్నతనాన్ని నా ఐటిని నా పర్సనాలిటీ లెక్క ఇవ్వక, ఎరుగు ఇదిగో అడవులో ఉన్నప్పుడు నా తండ్రి గొర్రెలను నేను మంగలు కాస్తున్నప్పుడు ఎరుగు బట్టును సింహాలు వచ్చినప్పుడు చీల్చి చన్నాడాను, వాటి నుంచి తప్పించిన దేవుడు ఈ శత్రువు నుండి కోల్గాతరించి దేవుడు నన్ను తప్పిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఓర్నాయుడు అట్లాగా సింహాలు చేయించావా చాలా సంతోషం, ఎరుగు బట్టు కూడా చీల్చేసావా చాలా సంతోషం, అయితే నా కత్తి తీసుకో నా ఆభరణాలన్నీ నా యుద్ధ సామాగ్రత ధరించుకో అని దావీదుకి ధరింప చేస్తే అయిపోయలేక పడిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి, ఏమైపోతుందండి చెప్పాలి గట్టిగా. అయ్యి మొయ్యలేక పడిపోతా ఉన్నాడు. సరే అయ్యేసుకున్నాడు కత్తి లేవడమంటే దగ్గరికి వెళ్ళడం పడిపోతున్నాడు కత్తి లేకపోతే. అందుచేత రాజుగారి దగ్గరకు వచ్చి, రాజా యుద్ధానికి బయలుదేరాను కాబట్టి నాకు వాడికి లేదు అని తీసి ఆయన ఆయనకు అప్పగించేశాడు. ఇంకొకటి ఇక్కడ ప్రమాదం ఒకటి ఉంది, ఒకవేళ సౌలు యొక్క ఆయుధాలు ధరించుకొని సౌలు కత్తి తీసుకొని దావీదు గొలియాతు మీదకు వెళ్ళి చేయమొస్తే సౌలు ఏమని వాడు తెలుసా, నా కత్తి కాబట్టి, ఏమిటండి నా కత్తి కాబట్టి చిరచ్ఛాదనం చేసిందంట. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం మాట్లాడుకుంటారు, రాజుగారు కత్తి సౌలు కత్తి ఎవరిని హతం చేయకుండా వినుదిగా లేదు అది పవర్ఫుల్ కత్తి అండి అని
కానీ రకరకాలుగా అనుకుంటారు. అందుకు వాడు ఎందుకు వచ్చిన వాడు అంటే నాకు ఇది వాడికి లేదని ఈ సవతలు పారేసారు. స్తోత్రం చెప్పండి. ఈ సవతలు పారేసి యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్ళిన దావీదు ఏరులో పారుతున్న ఆ ఏరు దగ్గరికి వెళ్ళి ఐదు రాళ్ళని నున్నర రాళ్ళని తీసుకుని సంచులు వేసుకుని ఒడిశలు తీసుకుని శత్రుల మీదకి వెళ్తున్నాడు. రే యెహోవాదే యుద్ధం, యుద్ధం యెహోవాదే అని ప్రకటించుకుంటూ కేకలు వేసుకుంటూ వెళుతూ ఉంటే అతడు అంటాడు, ఆరు మూరల జారెడుతున్నాయన నేనేమన్నా కుక్కననుకున్నావురా, కుక్క మీదకి వచ్చినట్టు వస్తున్నావేమిట్రా అంటాడు. యుద్ధం యెహోవాది, నువ్వు నా దృష్టిలో కుక్కవే. సోదరం చెప్పండి ఏమైనా హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు యుద్ధం యెహోవాది వర్షంలో పెట్టి తిప్పి 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 వేటను కొట్టగానే ఒక్క గోరగా పడిపోయాడు. సోదరం చెప్పండి. అప్పుడు దావీదు అతను ఎక్కడికి దాపం చేద్దాం మా తమ్ముడికే. సోదరం చెప్పండి గట్టిగా. ఎక్కడ మా తమ్ముడు పేరు వచ్చేస్తుందో ఇప్పుడు తిట్ట మానేసి ఏం చేస్తామా వాళ్ళు చెప్పాలి గట్టిగా. యుద్ధానికి పరిగెడుతున్నా అసలైన వాడు పడిపోయాడుగా, నువ్వు పీల్చుకుని పారిపోతున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు వెళ్ళి మొత్తం ఫిలిస్తీన్లను నాశనం చేసినట్టుగా బయటపడిస్తారు. ఆ టైంలో ఇంట్లో ఉన్న స్త్రీలందరూ కూడా అందరికీ పబ్లిక్ అయిపోయింది. దావీదు పడగొట్టేశాడు, చంపేశాడు. సౌలు ఆ గొలియత్ కత్తి తీసుకుని గొలియత్ తలను తీసేశాడు అని వార్త తెలియగానే ఇంట్లో ఉన్న స్త్రీలందరూ పురుషులందరూ బయటకు వచ్చేసి వాయిద్యాలు వాయి పట్టుకొని తమ్ముడలు పట్టుకొని నాట్యం చేస్తూ గాన ప్రతిగానాలు చేస్తూ ఏమన్నా తెలుసా, చదువుదాం అన్నమాట, గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది శత్రులను హతము చేసేదని అని ఆ మాటను సౌలునకు ఇప్పుగానుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు పదివేల కొలది నాకు వేల కొలదని పాడిరే. ఈ రాజ్యము తప్ప అతడు ఏమి తీసుకొనగలడు అనుకోలేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. మేలు చేశాడా కీడు చేశాడా చెప్పాలి. రాజుకు దేశానికి దావీదు ఏం చేశాడు, మేలు చేశాడు. మేలు చేస్తే మేలు చేసిన బహుమేలు చేసిన దావీదు గురించి ఏమంటాడు, ఫిలిస్తీయులకు ఫిలిస్తీయుల చేత అతడు పడిపోవాలి, ఫిలిస్తీయుల చేత పడగొట్టాలి, ఫిలిస్తీయుల చేత చంపాలని కుంటలు తవ్వుతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి, కుంటలు తవ్వుతా ఉన్నాడు. ఒక మాట చెప్తున్నాను, ఎవరు తీసుకున్న కుంటలు వాళ్ళే పడతారు. సోదరం చెప్పండి ఏమైనా హల్లెలూయా. ఎవరు తీసుకున్న కుంటలు వాళ్ళే పడతారు. మొద్దికై కొరకు దుష్టుడైన హామాను తన ఇంటికాడ కక్షతో ఉరుకు ఒకటి తవ్వించాడట. ఏం చేశాడంటే ఉరి ఖమ్మం ఒకటి ఏర్పాటు చేశాడు, తవ్వించి ఏర్పాటు చేశాడు. ఎవరి కొరకు ఏర్పాటు చేశాడో తన ఇంటి దగ్గర తీసుకుంటాడు. తన ఇంటి దగ్గర తానే ఉరు తీయబడినట్లుగా బైబిల్లో రాయబడి నిశ్చయ దగ్గర ఎవరు తీసుకున్న కొంటలో వారు పడక తప్పదు. ఏమి విత్తుకుంటున్నావో అది కొయ్యక తప్పదు. నీవు చేసినట్లే నీకు చెయ్యబడునని బైబిల్ సెలవిస్తావు. జాగ్రత్త, ఉపకారము చేసిన వ్యక్తికి అపకారము తలపెట్టద్దు. నేను ఒక మాట ఇప్పుడు చెబుతున్న మరొకసారి సంధారపరబడి చెబుతున్నాను, ఉపకారము చేసిన వ్యక్తికి మేలు చేయకపోతే చేయకపోయావు కానీ కీడు మాత్రము చెయ్యొద్దు, కీడు చెయ్యొద్దు. కానీ దావీదు విషయంలో అనుక్షణము కీడు చేస్తూ వచ్చాడు. సౌలు చేసిన మరొక తప్పిదం, ఇంకా చాలా తప్పిదాలు ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, సౌలు ఓడిపోవడానికి కారణం ఇతరుల యొక్క మంచిగా ఉంటే ఇతరులు వారవలేని తను,
ఇతరులు పచ్చగుంటే వారవలేని తాను అసూయపరుడు. తాను తీసుకున్నది గుడ్డలో తానే పడ్డాడు. ఏ ఫిలిస్తీయుల చేత దావీదు పడగొట్టబడాలని ఆలోచించాడో అదే ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయాడు. క్షరఛాదనం చేయబడ్డాడు, నశించిపోయాడు, మరణమైపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తున్న సత్యాన్ని మీరు ఆలోచించండి. యెహోవా అతనికి పగవాడయ్యాడు. ఎందుకో తెలుసా? దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా తన దృష్టిని తాను తక్కువ ఉన్నాడు, తన గోత్రం కూడా తక్కువ గోత్రమే. అందులో వచ్చి దేవుడు అతని ఎన్నుకొని రాజుగా చేసిన దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవునికి ప్రార్థన చేయకోకుండా శకునము చెప్పేదాన్ని కొరకు ప్రాకుళ్ళాడు. దేనైతే చంపాడో, దేనైతే నాశనం చేశాడో, దేనైతే చంపి పాతి పెట్టాడో, మరలా దాన్ని తవ్వి జీవం పోశాడు, కక్కిన దానిని కవలించుకున్నాడు. అందుకే సౌలును దేవుడు ఎడబాశాడు, పగవాడయ్యాడు. కాబట్టి మనం ఆ రీతిగా కాకుండా మన జీవితాలను సరి చేసుకుని దేవుని చిత్తాన్ని నెరవేరుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.